సోషల్ పోస్ట్. నాని వరుసగా ఏరి పారేసిన సినిమాలు చేస్తూ ఫ్లాప్ అవుతున్నాడా? ఒకప్పుడు వరుసగా హిట్లు అందుకున్న నాని ఇప్పుడు ఫ్లాప్ల బాట పట్టడానికి గల కారణాలేంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే వాట్స్ ది స్టోరీ. రామ్ చరణ్ కోసం మేర్లపాక గాంధీ రాసుకున్న కృష్ణార్జున యుద్ధం కథని ఏరి కోరి మరి చేశాడు నాని. అక్కడ రిజెక్ట్ అయిందంటే కథలో ఏదో ప్రాబ్లం ఉందని చూడకుండా తన మార్కెట్ డైనమిక్స్ కి ఇది సరిపోతుంది అనుకొని చేసేశాడు. అప్పటి నుండి నాని కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. కృష్ణార్జున యుద్ధం నాని విజయ పరంపరకి ముందుగా బ్రేకులు వేసింది. ఇక రిజెక్ట్ అయిన కథలు చేయకూడదని ఫిక్స్ అవ్వాల్సింది పోయి తొందరపడి పెద్ద డైరెక్టర్ అన్న మోజుతో అల్లు అర్జున్ దగ్గర రిజెక్ట్ అయిన గ్యాంగ్ లీడర్ కథని నాని చేసేశాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం అల్లు అర్జున్ దగ్గర గ్యాంగ్ లీడర్ కథ పలుమార్లు రిజెక్ట్ అయింది. సెకండ్ హాఫ్ సరిపోవడం లేదంటూ అల్లు అర్జున్ అభ్యంతరం చెబుతూ పోయాడు. కథ బాగానే ఉంది కానీ మార్పులు చేయాలి అంటూ విక్రమ్ ని సూచిస్తూ వచ్చాడట బన్నీ. ఇక విక్రమ్ కోసం వెయిట్ చేయడం టైం వేస్ట్ అని తనని కన్విన్స్ చేయలేకపోవడంతో త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేశాడు. దాంతో అదే కథతో నానిని కలిసి వెంటనే సినిమా ఓకే చేయించుకున్నాడు. మరి అంతవరకు సమస్యగా మారిన సెకండ్ హాఫ్ పై వర్క్ చేశారా లేదా అన్నది విక్రమ్ కే తెలియాలి అంటూ ఈ వార్త విన్న సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. గ్యాంగ్ లీడర్ చూస్తేనే సెకండ్ హాఫ్ లోని సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆడవాళ్ళ తరపు రివెంజ్ అంటూ మొదలుపెట్టి వారిపై ఎలాంటి సానుభూతి కలగకుండా చేసి విలన్ ని కూడా వీక్ చేయడంతో సినిమా పల్టి కొట్టింది. కనీసం క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండేదేమో కానీ అక్కడ హీరోతో ఫైట్ చేయించి మొత్తంగా నీరు కార్చేయడంతో గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద ఆరంభ శూరత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్ పై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరి ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? నేను నా నాగార్జున అనే టైటిల్ ఎలా అనిపిస్తుంది మధు గారితో వర్క్ చేయడం? కామెడీ టైమింగ్ అనేనా? ఓకే, ఎన్ని రోజులు చేశారు షూట్? 30 డేస్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ డైరెక్టర్. దాసనారావు గారి దగ్గర చేశారు ఎర్రబొస్స అనే సినిమాకి. ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మీకు ఎవరు కాల్ చేశారు? కాల్ చేసి ఏమన్నారు? ఆర్క్స్ 100 హీరో ఉన్నారు కదా, కార్తికేయ గారు చూసి కాల్ చేసి Please subscribe to social post.